పాత్రిక విలేకరులు కూడా వాళ్ళకి అన్ని విధాలుగా పాపం అండగా నిలబడి ఈ సమస్య పరిష్కారం కోసం అందరం కూడా ప్రయత్నం చేశాం. పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర నాయకుల్ని జిల్లా నాయకుల్ని అందరిని కూడా ఆదేశించి ఈ కుటుంబానికి మనందరం కూడా కలిసికట్టుగా అండగా నిలబడదాం, జనసేన పార్టీ నుంచి ఎటువంటి సంఘటన జరగకుండా కనీసం వాళ్ళ చెక్ వాళ్ళకి అందించే విధంగా ఒక ప్రయత్నం చేయమని ఆయన కోరిక మేరకు జిల్లా నాయకత్వం అంతా కూడా సత్తెనపల్లిలో అనేక కార్యక్రమాలు చేశారు. ప్రజల దృష్టి తీసుకొచ్చి ఈ విధంగా ఈ దౌర్జన్యాలు చేసుకుంటూ వెళ్తుంటే ఒక పేద కుటుంబం పైన ఇంత కక్ష ఎందుకు చూపిస్తున్నారు మీరు? దీనికోసమైనా మీకు ఈ మంత్రి పదవి? మీలో నిజాయితీ ఉంటే తక్షణమే ముందు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి నుంచి వచ్చింది అందజేయమని మనం కోరడం జరిగింది. కానీ వీళ్ళంత కుట్రపూరితంగా ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే విధంగా పరిపాలన అంటే ఏదో వీళ్ళ జేబు సంస్థగా సొంత డబ్బులు ఇస్తున్న వ్యక్తులుగా వీళ్ళు 3వ తారీఖున ఆ చెక్ని రిటర్న్ పంపించేశారు. 3 నెలలు అయిపోయిందనే ఉద్దేశంతో తిరిగి పంపించేశారు చెక్. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్ళు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. ఒక పేద మహిళ ఈ విధంగా కష్టపడి నిజాయితీగా మాట్లాడి పోరాడుతున్నందుకు ఆమెకు అందాల్సిన 5 లక్షల రూపాయలు అందించకుండా అంబటి రాంబాబు గారు దీనికి నైతిక బాధ్యత వహించి ఎందుకు చెక్ రిటర్న్ చేశారు? సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మీరు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మీ ప్రాంత ప్రజల్ని మీరు ఈ విధంగానైనా మీరు ఆదుకునేది? రాజకీయాల్లో కనీసం ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తిగా ఎప్పుడు ప్రొద్దున లేస్తే మీరు పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి నానా మాటలు అనడానికే మీరు పరిమితం అవుతున్నారు. కానీ కనీసం ఒక శాసనసభ్యుడిగా మీరు మీ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎందుకు ఈ విధంగా కక్షపూరితంగా మీరు వ్యవహరించారో అర్థం కావడం లేదు. ఎందుకు ఈ చెక్ రిటర్న్ చేశారు మీరు? చాలా రోజులు మధ్యపెట్టి చెక్ కనపడడం లేదని చెప్పారు ఆర్డీఓ ఆఫీస్లో. ముందేమో ఆర్డీఓ గారు కమిషనర్ దగ్గర ఉందన్నారు, కమిషనర్ గారు ఏమో ఆర్డీఓ దగ్గర ఉన్నారు. చివరికి వెంకటేశ్వరరావు గారు, మా జిల్లా నాయకులు, సత్తెనపల్లి నాయకులు అందరు కలిసి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇప్పించారు ఆమెతో నా చెక్ కనపడడం లేదని. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి? అక్కడ ఉన్న అధికార యంత్రాంగం డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన తర్వాత మీరు చేసిన ఈ కుట్రని మీరు అందులో మీరు భాగస్వాములు అయ్యారు కాబట్టి ఒక పేద మహిళ వడ్డర్ కమ్యూనిటీ నుంచి ఆమె కష్టపడి కుటుంబాన్ని పోషించుకునే నేపథ్యంలో ఉన్న కొడుకు చనిపోతే ఈ విధంగా ఇబ్బంది పెట్టి కావాలని బలం లేదనుకుని వాళ్ళ వెనక ఎవరు లేరనుకుని వాళ్ళని బెదిరించి అసలు మనం ఊహించలేము. ఈ విధంగా కనీస నైతిక విలువలు లేకుండా రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు పదవులు పొందుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ జనసేన పార్టీ మాత్రం ఆదర్శవంతంగా ముందు మేము పోరాటం చేశాం, మా ప్రయత్నం మేము చేశాం. ప్రభుత్వం నుంచి వాళ్ళకి నిజాయితీగా వాళ్ళకి రావాల్సిన నిధులు, శాంక్షన్ అయిన నిధులు కూడా ఆపుతున్నాననే ఉద్దేశంతో చాలా వరకు మా నాయకులందరూ కూడా అనేక సందర్భాల్లో ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి, తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి, కమిషనర్ దగ్గరికి వెళ్ళి పదే పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కానీ చెక్ రిటర్న్ చేశారని తెలిసిందాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా జన సైనికులు, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న మా ప్రజలు, జన సైనికులు, వీరాభిమానులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మనం నిలబడదాం, ఆ కుటుంబానికి అండగా అని అపరాధ నేపథ్యంలో ఈ రోజున జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా ఆ పేద మహిళకు, ఆ కుటుంబానికి 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పార్టీ నుంచి అందించాలని నిర్ణయించుకున్నాం. ఈ సంఘటన ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్ళు తయారు చేస్తున్నారా? అయితే మీ పచ్చళ్లను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. దయచేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, మీలో ఈ రోజైనా కనీసం మీకు ఆ బాధ్యత ఉంటే, స్పందించే మనస్తత్వం ఉంటే, మానవత్వం ఉంటే కనీసం ముఖ్యమంత్రి గారైనా దీనికి స్పందించాలి. మొట్టమొదటి అంశం తన సొంత మంత్రిని రాజీనామా చేయమని చెప్పాలి. ఈ మహిళని కూడా పిలిపించుకుని, గంగమ్మని పిలిపించుకుని ముఖ్యమంత్రి గారే 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయాన్ని నిధి నుంచి వాళ్ళకి ఆ నిధులు అందించాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.